హాయ్ వ్యూర్స్, కొద్ది రోజుల క్రితం శ్రావణ భార్గవి తన యొక్క హావభావాలను ప్రదర్శిస్తూ స్వామివారికి సంబంధించి పెద్ద తిరుమల చర్యలు ఏవైతే కీర్తనని ఆలపించున్నారో దానిని ఇక్కడ యూజ్ చేయటం జరిగింది. అంత తప్పు పెట్టారు. దాంతో మొత్తానికి ఆమె ఆ వీడియోకి సంబంధించి కీర్తన ఏదైతే ఉందో అది మాత్రం తీసేసింది. వీడియో అలాగే ఉంచింది, బట్ వీడియో వచ్చేసి వేరే మ్యూజిక్ యాడ్ చేసింది. మనం ఆ రోజు అనుకుంటూ ఉన్నాం, అసలు ఈ కీర్తన మొత్తం ఏంటి, అందు దీని యొక్క అర్థం ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి ఇప్పుడు అందిస్తూ ఉన్నాను. నేను కీర్తన పాడలేను కాబట్టి నాకు రాదు, తెలుగు వచ్చు కాబట్టి ఆవేలో చక్కగా మనం చదువుతూ పోదాం, అండ్ భావం కూడా తెలుసుకుందాం. ఒకపరి కొకపరి ఒయ్యారమై ముఖమున గలలల్లో మొలచినట్లుండే, అంటే కళలన్నీ కూడా ముఖంలో మొలకెత్తినట్లు, 64 కళలు అంటూ ఉంటారు, ఆ కళలన్నీ కూడా స్వామివారి యొక్క ముఖంలో మొలకెత్తినట్లు నిత్యం కొత్త కొత్త వయ్యారాలతో కనిపిస్తున్నట ఆ పురుషోత్తముని ముఖం అని చెప్పేసి పెద తిరుమలయ్య స్వామివారి యొక్క అలంకరణ కోసం ఈ రకంగా పాడుతూ ఉన్నారు. ఏమని అంటే, జగదేక పతిమేన జల్లిన కర్పూర ధూళి జిగికొని నలువంక జిందగాను మొగి చంద్రముఖి నురమున నిలిపె గనక పొగరు వెన్నెల దిగబోసినట్లుండే. దానికి కారణం ఏంటంటే, చరణాల్లో చెప్పాడు అనుకున్నాం కదా, చరణంలో వచ్చేసి అలంకరణ కోసం దేవుడి ఒంటిపై చల్లిన కర్పూర ధూళి కింద రాలుతుంది. ఆ తెల్లటి ధూళి వెలుతురు చిమ్ముతూ నలువైపుల రాలుతూ ఉందట. తెల్లటి ధూళి చిందితే వెలుతురు రావటం ఏంటంటారా, అమ్మవారు చంద్రముఖి కదా, ఆమెను గుండెపైన అయ్యవారు పొదుముకున్నారు కదా, రాలే తెల్లటి కర్పూర ధూళి పొగరు వెన్నెలలో కురిసినట్లుగా కనిపిస్తుందంటే అది ఆ చంద్రముఖి మహిమేనని చెప్పేసి భావన. ఇక్కడైతే స్వామి వరక శరీరం నుంచి తెల్లటి ధూళి అనేది రాలుతూ ఉంది కదా వెలుతురులాగా, అది అమ్మవారిని గుండెకి హత్తుకున్నారు కదా, ఆమె యొక్క మహిమే ఇదంతా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత చరణం వచ్చేసి, పొరిమెరుగు చెక్కుల బూసిన తట్టు పునుగు కరిగి ఇరు దశల గారగాను కరిగిమణ విభుడు గనక మోహమదము ట తొరిగి సామజసిరి తొలిగినట్లుండే. అంటే భలేగా మెరిసిపోతున్న ఆయన బుగ్గలకు పూసినటువంటి మేలు రకం పునుగు చెక్కిళ్ళ నుంచి కారుతుందట. రెండు పక్కల కారుతున్న ఆ పునుగు ఎలా ఉందంటే మదపటేనుగు చెంపలపైన స్రవించే ద్రవంలా ఉందట. అంటే ఇక్కడ పునుగు అన్నారు కదా, పునుగు పిల్లి అనేది ఉంటుంది. ఆ పునుగు పిల్లి 2 సంవత్సరాలు దాటిన తర్వాత దాని వయసు, చంద్రానికి ఆ యొక్క పునుగు పిల్లి హొయ్యలకి ఇస్తూ మొత్తం దాని యొక్క శరీరాన్ని రుద్దుతూ ఉంటుంది. అలా రుద్దుతున్నటువంటి మూమెంట్లో దాని చర్మం నుంచి ఒక రకమైన రసం వస్తుంది. ఆ రసం ఈ గంధం రెండు కలగలిపి అబ్బా అద్భుతమైనటువంటి ఫ్లేవర్ అన్నట్టు. అది స్వామివారికి సంబంధించేసి ఏమంటున్నారు, బలేగా మెరిసిపోతున్న ఆయన బుగ్గలకు పూసిన మేలు రకం పునుగు చెక్కిల నుంచి కారుతుందట. ఆ రసమే స్వామి యొక్క బుగ్గల నుంచి కారుతుందట. రెండు పక్కల కారుతున్న ఆ పునుగు యొక్క రసం ఏదైతే ఉందో, ఆ ద్రవం ఎలా ఉంటుందంటే మదపటేనుగు చెంపలపైన స్రవించే ద్రవంలా. మగ ఏనుగుకి మదమెక్కిన సమయాల్లో ఒంట్లో టెస్టోస్టెరోన్ హార్మోన్ ఏమైందంటే ఎక్కువ వస్తుంది. అలా వస్తున్న మూమెంట్లో దానికి సంబంధించి కంటికి చెవికి మధ్య భాగంలో నీరు ఊరి స్రవిస్తూ ఉంటుంది. కంటికి చెవికి మధ్య లిక్విడ్ అనేది వస్తుంది. లైక్ ఆ వేళ ఇక్కడ పోగొట్టడం జరిగింది తప్ప వేరేదైతే కాదు. మదపటేనుగుతో పోల్చడం ఏంటి, అమ్మవారిని కరిగమని అంటాం కదా, అంటే ఏనుగు లాంటి వయ్యారమైన నడకగలదని అర్థం. అందుకే స్వామివారిని ఏ రకంగా అన్నారు, మెరయ శ్రీ వెంకటేశుమైన సింగారము గాను తరచిన సొమ్ములు ధరించగా మెరుగుబోని ఎలమేలు మంగయుదాను మెరుపు మేఘము గూడి మెరసినట్లుండే. సో ఏమంటున్నాడు, ఏనుగు లాంటి వయ్యారమైన నడకగలదు కనుక ఎవరు, అమ్మవారిని. అందుకే స్వామివారిని కరిగమన విభుడు అని అంటారు. దేవుడికి దేవిపై ఉన్నటువంటి మోహాన్ని మదపటేనుగు చెంపలపైన ఒలిగిపోతున్నటువంటి ధ్రవంతో పోల్చాడు కవి అని చెప్పేసి ఈ రకంగా చెప్పడం జరిగింది. సో స్వామివారికి సంబంధించి ఆయన యొక్క ముఖం ఏ రకంగా కళలతో ఉట్టిపడుతూ ఉన్నదన్నది చెప్తూ, ఆయన యొక్క 2 చెంపలపై నుంచి కూడా బుగ్గల నుంచి కూడా పునుగు పిల్లి యొక్క పరిమళ ద్రవ్యం ఏ రకం కారుతుందని చెప్తూ, నుదుటికి రాసినటువంటి ఆ విభూది కావచ్చు కర్పూర ధూళి కావచ్చు, విభూది కదా కర్పూర ధూళి, విభూది వచ్చేసి శివుడికి, ఇక్కడ కర్పూర ధూళి రాలుతూ ఉన్నటువంటి సందర్భంలో వెలుగులు విరజిమ్ముతూ అమ్మవారిని హృదయానికి హత్తుకొని ఉన్నాడు కదా, దానివల్ల అమ్మవారి వల్ల ఆ రకంగా వెలుగులు విరజిమ్ముతాయని చెప్తూ, తర్వాత మదపటేనుగుతో పోల్చినటువంటిప్పుడు ఈ యొక్క చెవి అండ్ కండు దగ్గర నుంచి రసాలు ఊరతాయి అనే వేళ చెప్తూ,
అమ్మవారిని ఏనుగుతో పోల్చి ఇక్కడ స్వామివారికి సంబంధించి ఆ రకంగా రసాలు ఐ మీన్ ఆ ద్రవ్యాలు కారుతాయి అన్నవేలో మొత్తంగా కూడా వీరిద్దరి మధ్యనటువంటి ఆ యొక్క దేదీప్యమానమైనటువంటి గొప్పదైనటువంటి భవ్యమైనటువంటి వారిద్దరి బంధాన్ని మాత్రమే ఇక్కడ ఆ యొక్క కవి ఎవరైతే ఉన్నారో పెద్ద తిరుమలాచార్యులు కావచ్చు అన్నమయ్య గారు కావచ్చు వారు వంశస్థులు కావచ్చు పాడుతూ ఉన్నారు అన్నమాట కీర్తనాలుగా. అటువంటి గొప్పదైనటువంటి దానికి మొన్న అమ్మాయి శ్రావణ భార్గవి జంతికలు తింటూ కాళ్ళు ఊపుతూ కాళ్ళు పైకి ఎత్తి అటు ఇటు నడుస్తూ పరిగెడుతూ అది ఇది చేస్తూ హావభాలు ఒలికిస్తూ చేసిందంటే ఏమనాలి చెప్పండి? హిందువులకు బాధ కలగదా? శ్రీవర భక్తులు బాధ కలగదా? జరిగింది అదే. సో ఓవరాల్గా నాకు వచ్చినటువంటి తెలుగులో మా గురువులు నేర్పినటువంటి ఏవైతే ఉన్నాయో విద్య అన్నది ఏదైతే ఉన్నాయో దానిని ఉపయోగించి మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పగలని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను.